హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి హెయిర్ ఫాల్ అండి. ప్రస్తుతం ఎంతోమందిని వేధిస్తున్న సమస్య జుట్టు రాలడం. ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. రోజుకి ఒక 50 నుంచి 100 వెంట్రుకలు రాలడం సహజం, కానీ కొంతమందికి సడన్గా కుచ్చులు కుచ్చులుగా జుట్టు రాలుతుంది. తలలో చేయి పెట్టడం పాపం జుట్టు ఊడి చేతికొచ్చేస్తుంది. అమ్మాయిల్లోనే కాదు, అబ్బాయిలో కూడా ఈ సమస్య తీవ్రంగా వేధిస్తుంది. పలుచుగా మారిన జుట్టు, నుదురు బయటికి రావడం, ఇదంతా చూడడానికి అందవిహీనంగా తయారవుతుంది. సో జుట్టు రాలడానికి గల కారణాలు చాలానే ఉన్నాయండి. హెరిడిటరీ, విటమిన్ B12 డెఫిషియన్సీ వల్ల కానీ, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల, కొన్ని రకాలైన మందులు వాడడం వల్ల, అలాగే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వల్ల జుట్టు రాలే సమస్యలు ఎదురవుతాయి. నా ఆహార శైలిని కొద్దిగా మార్చుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి మనం ఈజీగా బయటపడవచ్చు. ముందుగా విటమిన్ B12 సమృద్ధిగా లభించే ఆహార పదార్థాలను మన డైట్లో చేర్చుకోవాలి. అవి ఎందులో లభిస్తుంది విటమిన్ B12 అంటే, కొన్ని రకాలైన కాయగూరలు, అలాగే మాంసాహారం తీసుకోవడం ద్వారా B12 లభిస్తుందండి. ఇది మన శరీరంలో తయారు చేయబడదు, కాబట్టి మనం బయట నుంచి తీసుకోవాలి. ఎగ్స్, మీట్, ఫిష్, బీట్రూట్. బీట్రూట్లో అన్ని రకాలైన పోషకాలు మెండుగా ఉంటాయి. అలాగే బటర్ స్క్వాష్, దీని గురించి చాలామందికి తెలియదండి. దీంట్లో కూడా విటమిన్ B12 సమృద్ధిగా లభిస్తుంది. ఒక సర్వే ద్వారా తెలిసింది ఏంటంటే, 1000 మందిలో 30% మందికి జుట్టు రాలే సమస్య B12 డెఫిషియన్సీ వల్లే కలుగుతుందంట. ఇదండి ఈ వీడియో. నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.